శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కుంభరాశి కుంభరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. ఈ శుభాకృత నామ సంవత్సరం కుంభరాశి వారికి అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి గురుస్థానము అనుకూలంగా చాలా తక్కువగా ఉంది. కుంభరాశి వారికి గురుడు అనుకూలంగా లేడు కాబట్టి కుంభరాశి వారికి ఫలితాలు అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా కుటుంబ విషయానికి వస్తే కుంభరాశి వారు కుటుంబంలో ఇబ్బందులు పడాక తప్పదు, ఇబ్బందులను ఎదుర్కోక కూడా తప్పదు. కుటుంబంలో వీరికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబాన్ని కుటుంబ భారాన్ని మోయాలన్నా వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నో సమస్యలు అనేది కనబడుతూనే ఉంటాయి. అయినా సరే కుటుంబాన్ని ఏదో విధంగా ముందుకు రావాలనే తాపత్రయంతో ముందుకు వస్తూనే ఉంటారు. ఆ కుటుంబ భారాన్ని మోస్తూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కుంభరాశి వారికి కుటుంబ విషయానికి అంతగా బాగాలేదనే చెప్పవచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కుంభరాశి వారికి అనవసరమైనటువంటి తలనొప్పులు అనవసరమైనటువంటి బాధలు కలిగే అవకాశం ఉంది. అనారోగ్యంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు కుంభరాశి వారు ఈ శుభాకృత నామ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైనంతవరకు ఏ వస్తువును పడితే ఆ వస్తువుని తినకూడదు. వీలైనంతవరకు ఈ కుంభరాశి వారు ఈ శుభాకృత నామ సంవత్సరంలో మాంసారాన్ని తినకపోవడమే మంచిది. మంచి ఆకుకూరలు, వీలైనంతవరకు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వండుకొని తినడం చాలా మంచిది ఈ కుంభరాశి వారికి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఎంతో ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ శుభాకృత నామ సంవత్సరం కుంభరాశి వారికి. అదేవిధంగా విద్య విషయానికి వస్తే విద్యలో కూడా వీరికి ఎంతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులు వీలైనంతవరకు తగు జాగ్రత్తలు తీసుకొని విద్య విషయంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వ్యాపార విషయానికి వస్తే కుంభరాశి వారికి వ్యాపార విషయంలో పెట్టుబడి పెడుతూనే ఉండాలి. ఆ లాభం అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఎంత ఖర్చు పెట్టినా సరే లాభం అనేది కనబడకపోవడం, ఎంత ముందుకు వెళ్ళినా లాభం అనేది ఎక్కడో దూరంలో కనబడుతూ ఉంటుంది వాళ్లకు. ఆ ప్రయత్నం కష్టమంతా వృధా అవుతూ ఉంటుంది. వీలైనంతవరకు పెట్టుబడులు పెట్టకుండా ఉన్నటువంటి దానిలోనే వ్యాపారం చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వీలైనంతవరకు జాగ్రత్త తీసుకొని లాభాల కోసం ఆశించకుండా వచ్చింది సరేనా అయినా వచ్చిన దాంట్లో ఉందాములే అనుకుంటే మాత్రం మీకు ఏదైనా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. లాభ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు లాభాలనేది తగ్గుముఖం పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రయత్న లోపాలు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని కాదని వేరే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, అనవసరమైనటువంటి పంచాయతీలు, అనవసరమైనటువంటి గొడవలు మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు వీరేంతవరకు జాగ్రత్తగా
ఎవరితోనూ ఎక్కువగా సంబంధం లేకుండా, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా, ఎలాంటి గొడవల్లోకి మధ్యలోకి వెళ్లకుండా వీలైనంతవరకు దూరంగా ఉండే జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా గొడవల విషయానికి మధ్యలోకి వెళితే ఆ గొడవ కూడా మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గరైనా మధ్యలో ఉండి మాట్లాడితే కనుక ఆ మధ్యలో ఎలాంటి బకాయిలున్నా సరే వాటిని మీరే కట్టాలి అనేంతవరకు వస్తుంది. కుంభరాశి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో విధంగా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు వీలైనంతవరకు దైవ దర్శనాన్ని చేసుకోండి. వీలైనంతవరకు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి కలిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఫలితాలు అధికంగా లేవు కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.